మోదీకి ఏపీ సీఎం జగన్ లేఖ. ఒడిశాలోని మందాకిని బొగ్గు క్షేత్రాన్ని ఏపీ జెన్కో థర్మల్ ప్లాంట్ కు కేటాయించాలని విజ్ఞప్తి. బొగ్గు నిల్వల్లో కనీస వాటాను ఏపీకి ఇవ్వలేదన్న జగన్, అదనపు విద్యుత్ ఉత్పత్తికి ఏటా 7.5 ఎంఎంటీఏలను అవసరమని లేఖ. పులివెందుల పంచాయతీ అంటే ఏంటో అధికారులకు ఇప్పుడు అర్థమైంది. ముఠా రాజకీయాలతో రాష్ట్రాన్ని వైసీపీ నేతలు అతలాకుతలం చేస్తున్నారన్న చంద్రబాబు, పేదవారు సంతోషంగా ఉండడం వైసీపీకి ఇష్టం లేదన్న మాజీ సీఎం. మీడియా స్వేచ్ఛను హరించే జీవో 2430ని రద్దు చేయాలని చంద్రబాబు డిమాండ్. భవన నిర్మాణ కార్మికులకు 50,000 ఎలా ఇస్తామన్న మంత్రి బొత్స. చంద్రబాబు చెప్పిన బంగారు బాతు రాజధాని ఎక్కడుందంటూ ప్రశ్న. తాము చాలా తెలివైన వాళ్లమని బాబు ఉచ్చలో పడబోమన్న బొత్స. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకోవడం చంద్రబాబు ఫార్ములా అంటూ విమర్శలు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై జనసేనాని వ్యంగ్యాస్త్రాలు. రాజధానిని పులివెందులకు మార్చుకుంటే నయమన్న పవన్ కళ్యాణ్. కర్నూలులో కోర్టు పెడితే పులివెందుల నుంచి వెళ్లి రావడం సులువుగా ఉంటుందంటూ వ్యాఖ్యలు. అలా చేస్తే సీఎం జగన్ కు ఖర్చులు కూడా తగ్గుతాయన్న జనసేనాని. మహిళా రక్షణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం. బేటీ బచావో బేటీ పడావో నినాదానికే పరిమితమైందన్న ఆజాద్, మోదీ మాటలకు చేతలకు చాలా తేడా ఉందని విమర్శ. దేశంలో ఇంతకు ముందెన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిందన్న ఆజాద్. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై వీడని ప్రతిష్టంభన. చీఫ్ మోహన్ భగవత్ కు శివసేన నేత కిషోర్ తివారీ లేఖ. బీజేపీ శివసేన కూటమికి అనుకూలంగా ప్రజలు తీర్పు చెప్పారని లేఖలో ప్రస్తావన. ప్రభుత్వ ఏర్పాటుకు ఆర్ఎస్ఎస్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి. కొనసాగుతోన్న శివసేన చీఫ్ యాత్ర. సాంగ్విప్ గ్రామంలో చెరువు పంటలను పరిశీలించిన ఉద్దవ్ థాక్రే, అండగా ఉంటామని రైతులకు హామీ. మధ్యప్రదేశ్ బీజేపీ నేత జనార్దన్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు. రైతుల నుంచి రుణాలు వసూలు చేయడానికి వచ్చేవారి చేతులు విరగ్గొట్టి గొంతు కోసి చంపుతామన్న ఎంపీ. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని విమర్శలు. రైతుల పక్షాన బీజేపీ కార్యకర్తలు పోరాటం చేస్తారన్న జనార్దన్ మిశ్రా. ఎల్జేపీ ప్రెసిడెంట్ గా చిరాగ్ పాస్వాన్. కార్యకర్తల సమావేశంలో ఏకగ్రీవ ఎన్నిక. పార్టీ రెండో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ఎంపీ. చిరాగ్ నేతృత్వంలో పార్టీ బలపడుతుందన్న రామ్ విలాస్ పాస్వాన్. దేశవ్యాప్తంగా సీబీఐ సోదాలు. బ్యాంకులను మోసం చేసిన వారిళ్లలో విస్తృతంగా తనిఖీలు. 35 బ్యాంకుల్లో 7,000 కోట్లకు పైగా మోసాలు. ఏపీ తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో 169 చోట్ల సీబీఐ సోదాలు. వికే శశికళకు షాక్ ఇచ్చిన ఆదాయ పన్ను శాఖ. 1600 కోట్ల రూపాయల ఆస్తులు జప్తు. ప్రొవిజన్స్ ఆఫ్ బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ కింద శశికళపై కేసు. నోట్ల రద్దు సమయంలో వివిధ పేర్లతో డబ్బు కూడబెట్టారన్న ఆదాయ పన్ను శాఖ. అసాధారణ రీతిలో రోడ్డుపైకొచ్చిన ఢిల్లీ పోలీసులు. న్యాయం చేయాలంటూ పోలీసు ప్రధాన కార్యాలయం బయట నిరసన. ఎక్కడికక్కడే భారీగా నిలిచిపోయిన ట్రాఫిక్. విధుల్లోకి రావాలన్న అధికారుల విజ్ఞప్తిని తోసిపుచ్చిన పోలీసులు. ఉత్తరప్రదేశ్ లో హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం. రద్దీ ప్రదేశాల్లో భారీగా బందోబస్తు. వాహన తనిఖీలు. 7 ఉగ్రవాదులు రాష్ట్రంలో ప్రవేశించినట్లు సమాచారం. ఉత్తరప్రదేశ్ కు ఉగ్రముప్పు పొంచి ఉందన్న కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం. అయోధ్యలో పోలీసు భద్రత పెంపు. కోర్టు తీర్పు వేళ 4,000 మంది సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దించిన కేంద్రం. ముమ్మరంగా సాగుతున్న తనిఖీలు చేపట్టిన పోలీసులు. ఛత్తీస్గఢ్ లోని దంతెవాడ జిల్లా అడవుల్లో ఎన్కౌంటర్. కాటేకల్యాణ అటవీ ప్రాంతంలో డిస్టిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలు కూంబింగ్. పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు. 2 మావోయిస్టులు హతం. కొనసాగుతోన్న కూంబింగ్. జమ్మూకాశ్మీర్ నుంచి బెంగాల్ కు తిరిగొస్తున్న కూలీలు. గత వారంలో 4 బెంగాల్ కూలీలను కాల్ చేసిన ఉగ్రవాదులు. ప్రాణభయంతో జమ్మూ నుంచి తిరిగొస్తోన్న కూలీలు. దేశవ్యాప్తంగా మళ్లీ కొండెక్కిన ఉల్లి ధరలు. నాసిక్, అహ్మద్నగర్, నాగ్పూర్ ప్రాంతాల్లో వర్షాలతో తగ్గిన ఉత్పత్తి. రిటైల్ మార్కెట్లలో 80 రూపాయలకు చేరిన ఉల్లి ధర. ధరల నియంత్రణపై దృష్టి పెడుతోన్న ప్రభుత్వాలు. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో పీఎంసీ డిపాజిటర్ల ఆందోళన. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు వ్యతిరేకంగా నినాదాలు. ఆందోళనకారులను అరెస్టు చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు. దేశవ్యాప్తంగా నిలిచిపోయిన 80,000 కోట్ల పెట్టుబడులు.
రియాలిటీ ప్రాజెక్టులో పెద్ద ఎత్తున ఇరుక్కుపోయిన పెట్టుబడులు. 7 నగరాల్లో మార్కెట్ పరిస్థితిపై సిటీ నివేదిక. ముంబై, కోల్కతా, హైదరాబాద్ లో పరిస్థితిపై రిపోర్ట్. అమ్మకాల్లో దూసుకుపోతున్న కియా సెల్టోస్ కారు. మెడినాంధ్ర కారుకు రికార్డు స్థాయిలో అమ్మకాలు నమోదు. నెల నెలా పెరుగుతోన్న కియా సెల్టోస్ విక్రయాలు. సెప్టెంబర్లో 7,754, అక్టోబర్లో రికార్డు స్థాయిలో 12,850 కార్ల అమ్మకాలు. తమిళనాడులో అణు విద్యుత్ ప్లాంట్పై గురిపెట్టిన ఉత్తర కొరియా హ్యాకర్స్. ఆధారాలు విడుదల చేసిన దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ విభాగం కుడంకుళం ప్లాంట్తో పాటు దేశంలోని మరికొన్ని న్యూక్లియర్ ప్లాంట్లను టార్గెట్ చేసినట్లు ఆధారాలు లభ్యం. అల్జీమర్స్కు చికిత్స కోసం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు. అల్జీమర్స్కు సమర్థ ఔషధం అభివృద్ది చేసిన చైనా. జీవీ 971 అనే ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఆమోదం.